మీరు చాలా అంటే మల్టీటాస్కింగ్ చేయాలి, తర్వాత ఆ కాంటెక్స్ట్లో క్రిస్ప్గా అందులో షార్ప్గా పాయింటెడ్గా చెప్పాల్సి వస్తుంది. ఇది చాలా పెద్ద ఛాలెంజ్. దీన్ని రామజోగయ్య శాస్త్రి గారు ఒక ఛాలెంజ్ లాగా ఫీల్ అవుతారా, అలవోకగా అలా వచ్చేస్తుందా, లేదా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఈజీతో రాయగలుగుతున్నారా? అది ఎప్పుడు ఉండదు. ఈజ్ అనేది ఎక్స్పీరియన్స్తో కొంత ఈజ్ వస్తుంది. అవును, ఎక్స్పీరియన్స్ ఈజ్ వచ్చినా కానీ ఆ టెక్నిక్, ఆ చిన్న క్రాఫ్ట్మెన్షిప్ పావలా మాత్రమే. ఓకే, బాగా చెప్పారు. మిగతా ముప్పావలా ఏంటంటే ఎప్పటికప్పుడు యూ హ్యావ్ టు రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్. ఎప్పటికప్పుడు టాపిక్ వేరే ఉంటుంది. అవును, ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ పాడే పాట 10 సినిమాలు వచ్చిండొచ్చు, బట్ ఒక యంగ్ చీఫ్ మినిస్టర్ ఏమీ తెలియని కురాడు, ఒక లేత కురాడు మాట్లాడేటప్పుడు అతని పరిభాషలకు మనం దూరాలిగా. ఎస్, అక్కడ ఒక ఛాలెంజ్ ఉందిగా. ఎస్ ఎస్. సో రొటీన్ కంటెంట్ అంటూ అసలు ఏ సినిమాలో ఉండదు. ఎందుకంటే ఏ సినిమాకి ఆ సినిమా విభిన్న స్క్రిప్ట్ ఉంటుంది. సో కొండొకచో రిపీట్ అయినా కానీ అందులోనే ఒక ప్రాబ్లం ఉంది. సపోజ్ సేమ్ హీరో హీరోని కలుసుకున్నారు, ప్రేమ ఒప్పందం కుదిరింది, వాళ్ళ దగ్గర నుంచి పాట వస్తుంది అంటే ఎన్ని సినిమాలు చూస్తామో సిచ్యువేషను. వాళ్ళకి అది సిచ్యువేషన్ తప్పదు. కానీ నేను మళ్ళీ పోయిన సినిమాలు రాసిన పాట మళ్ళీ రాయకూడదు కదా, రాయలేరు. కొత్త భావం అది బతకాలి కదా. కాబట్టి ఏ పాట కాపాటే కొత్త, ఏ పాట కాపాటికి మనల్ని మనం ఆవిష్కరించుకుని మనల్ని మనం ఇన్వెంట్ చేసుకుంటూ రాయవలసిన అవసరం ఉంటుంది. సో టెక్నిక్ అనేది ఏమవుతుందంటే ఎప్పుడు ఉపయోగపడుతుందంటే ప్రస్ఫుటంగా మిగతా విషయాలన్నీ కూడా ప్రాబ్లమ్సే, సమస్యలే, చేయించవలసిన పజిల్సే. తక్కువ టైంలో చేస్తున్నాం అనుకోండి, అప్పుడు దాన్ని క్రాఫ్ట్ చేయడం కూడా ఇబ్బంది కాకూడదు. అప్పుడు ఏంటంటే ఎక్స్పీరియన్స్ వల్ల, క్రాఫ్ట్మెన్షిప్ వల్ల ఏమవుతుందంటే అరగంట పట్టే పని 5 నిమిషాలు అయిపోతుంది. బికాజ్ ఆఫ్ ద క్రాఫ్ట్మెన్షిప్, ఐ నో ఇఫ్ ఐ అరైవ్ ఎట్ వాట్ ఐ హావ్ టు రైట్, వాట్ ఐ వాంట్ టు రైట్, ట్యూన్లో 2 నిమిషాల్లో మాటలు పెట్టడం నా కేక్ వాక్ బికాజ్ ఆఫ్ దీస్ ఎక్స్పీరియన్స్. అక్కడ మాత్రం ఉపయోగపడుతుంది తప్ప మిగతా అంతా ఏ పాట కాబట్టే కొత్త. చాలా బాగా చెప్పారు శాస్త్రి గారు. అసలు ఈ అంటే ఈ పాటల రచనకి మీకు ప్రేరణ ఎవరు శాస్త్రి గారు? ఎవరు అనేవి ప్రత్యేకంగా నేను చెప్పలేను. ఎందుకంటే స్వచ్ఛంగా మాట్లాడితే నేను సినిమాల్లో ఉండాలి, బాలసుబ్రహ్మణ్యం గారు నా రోల్ మోడల్, ఆయనలాగా నేను పాటలు పాడాలనుకున్నాను. ఓకే, భగవంతుడి డిజైన్ ప్రకారం ఇద్దరు మనుషులు నాకు పరిచయం అయ్యారు. ఓకే, వాళ్ళకి వాయిస్ టెస్ట్ ఇచ్చి ఒక 4 రోజుల పాటు వెయిట్ చేశాను నేను. వాళ్ళు 4 రోజుల తర్వాత శాస్త్రిని అంత బాగా పాడలేమేమో వదిలి రైటింగ్ అన్నారు. వాళ్ళు దారి మళ్ళించారు, సలహా ఇచ్చారు, ప్రాజెక్ట్ ఇప్పించారు. చేస్తూ చేస్తూ ఆ పనిలో నాకు ఇది దొరికింది. సో మొత్తం మీద ఏంటంటే ఎక్కడో నాకు ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఎనలైజ్ చేసుకుంటే పాట అన్నది నాకు మక్కువ, పాడగలటం అన్నది ఒక ఇష్టం. సో ఇప్పుడు ఆ పని కాకుండా ఈ పని చేస్తున్నా కానీ ఇందులోనే ఉన్నాను అన్న తృప్తి. సో అందులో ఉండాలి, సినిమాలో ఉండాలి, పాటతో మమేకమై ఉండాలి, ఈ రూట్ నాకు ఎంజాయబుల్గా అనిపించింది. ఇప్పుడు ఈ పని నేను ఎంచుకుని చేస్తున్న దగ్గర నుంచి నా సాధన అంతా స్ఫూర్తి కీర్తి ఒకళ్ళు చూసి నేను వచ్చిన వాడిని కాదు. ఓకే, ఇప్పుడు శ్రీనారాయణ రెడ్డి గారు, వేటు సుందరామూర్తి గారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వేరు, సిద్ధరామ శాస్త్రి గారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వేరు, వాళ్ళు ముందు నుంచి కవిత్వం రాస్తూ ఇవెన్చువల్గా ఇండస్ట్రీలో కూర్చున్నాడు. నేను అలాంటి అలా కాదు, నేను అలా కాదు. సో నాదైన పద్ధతిలో పాట రాయడం అన్న ప్రక్రియను నేను నేనుగా అలవాటు చేసుకుంటూ ఇచ్చేస్తూ వచ్చాను. స్ఫూర్తి అంటే ఒక టెక్నిక్ తెలుసుకోవడం కోసం అంటే ప్రతి పాట ఎవరు మంచి పాట రాసినా కానీ ఆది కాలం నుంచి అంతమంది రచయితలు నాకు స్ఫూర్తినే. బట్ దాన్ని ఒక విషయాన్ని పాట రాయడం అన్నది అక్కడతో ఆగిపోకుండా దానికి ఒక పరమార్థం ఉంటుంది, దాన్ని వేరే స్థాయిలో మనం చూడాలి, దాన్ని దానికి ఉన్నటువంటి ఇది వేరే, స్థానం వేరే, దాన్ని ఇలా కూడా చూడొచ్చు, దాన్ని ఎంత గౌరవప్రదంగా ఎత్తులు పెట్టుకుని పూజ చేసే ఒక పూజలా భావించేయాలి. ఇలాంటి విషయాలన్నీ కూడా నేను మా గురుగారు సీతారామ శాస్త్రి గారి దగ్గర శిష్యుకించడం వల్ల నా అవగత నా గమనంలోకి వచ్చిన విషయం. ఓకే, సో నేను అవి సాధనలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి అంశాలు అది. పాట అడిగితే రాసిచ్చారు సార్, మీకు అర్థం. దానికి పూజలా చేయడం అనేది వేరే విషయం. సో మామూలుగా రాస్తుంటే అందులో రాస్తుండేవాడి అమ్మ, బట్ దాన్ని పూజలు ఇవ్వాలి కూడా నాకు భయం, భక్తి. సో దీన్ని గౌరవప్రదంగా నెక్స్ట్ మెట్కి ఎలా తీసుకెళ్ళాలి, పాట ద్వారా నాకు ఒక 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 ఏమంటాం, ఇప్పుడు నేను మాట్లాడితే ఊరంతా వినపడుతుంది కాబట్టి ఇష్టం వచ్చింది నోటికి వచ్చింది మాట్లాడకూడదు, ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు, వర్డ్ ఇస్ బ్రహ్మన్ అన్నాయి కదా. సో ఇలాంటి విషయాలన్నీ కూడా బహుశా ఆయన దగ్గరికి వెళ్ళి ఇటు రాకపోతే నాకు తెలిసేవి కాదేమో. అంటే సీతారామ శాస్త్రి గారిని మీరు గురువుగా భావిస్తారా? గురువు గారు ఆయన స్థానం. ఇప్పుడు స్ఫూర్తి అంటే ప్రపంచం మొత్తం స్ఫూర్తి. ఇప్పుడు ఇవాళ మాట్లాడుతూ మీరు కూడా నాకు స్ఫూర్తి, మీరు ఏదో మంచి తెలుసుకుని నేర్చుకుంటాను. సో పాట విషయంలో కూడా ఆదికాలం రాసిన రచయితలు అందరూ కూడా నాకు స్ఫూర్తి, కొత్తగా రాసిన వాళ్ళు కూడా మంచి మాట ఏదైనా అన్నారంటే నాకు స్ఫూర్తి. బట్ గురువుగారి స్థానం చాలా ప్రత్యేకం, చాలా ప్రత్యేకం. ఆయన స్ఫూర్తి వేరే రకం, ఆయన నాకు దేవుడితో సంబంధం. గురువుగారి రచనలను అంటే వారి ప్రభావం మీ మీద ఉండి ఆ శైలిని అనుకరిస్తారా? లేదు. ఇంకొక రహస్యం చెప్తాను, నేను కాన్షియస్గా ఆయన పాటలు వినను, ఎక్కువ పాటలు వినను, నేను పదే పదే వినను. వింటే ఏమవుతుందంటే ఆ ముద్ర చాలా బలమైన ముద్ర. ఎస్, అలా వచ్చేస్తుంది.
నేను కాన్షియస్గా వినను, అంటే వింటానంటే ఆడియో రిలీజ్ అవగానే ఒక పాట వింటానేమో, బట్ పదే 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 నచ్చారు పెద్ద నా పెద్ద కాబట్టి అది వింటే అవుతుంటే నేను ఇదైపోతాను. రెండు, ఆయన శైలికి నేను వెళ్ళిపోతాను, అది ఎంత చేసినా కుదరని పని. రెండోది, అక్కడ ఆకాశం తిత్త ఆయన కనపడుతూ ఉంటాడు, నేను ఇక్కడ ఉంటాను. ఈ గ్యాప్ నాకు గుర్తుకొచ్చింది అంటే పెన్ను ఆగిపోతుంది. నేను అంటుంది అర్థమవుతుందా మీకు? నిజమంటారా? అంటే మనకి అరిస్టాటిల్ చెప్పారు మనకి మైమెటిక్ థియరీ అని, బీయింగ్ మైమెటిక్ వన్ కెన్ బి ఒరిజినల్ అండ్ డిఫరెంట్ అని అంటారు. నేను అదే, నేను అదే బలంగా నమ్ముతాను. ఎందుకంటే ఇప్పుడు గివ్ ఇక్కడ ఉన్న నలుగురులోనే గివెన్ ది సేమ్ ప్రాబ్లం, పాట గురించి మర్చిపోండి, ఎస్ గివెన్ ది సేమ్ ప్రాబ్లం, గివెన్ ది సేమ్ టాస్క్, నలుగురు నాలుగు రకాలుగా దాన్ని అప్రోచ్ అవుతారు. అవును, నలుగురు నాలుగు రకాల సొల్యూషన్స్ ఇస్తారు, కన్సిడరింగ్ దేర్ బ్యాక్గ్రౌండ్, దేర్ బ్రాట్ అప్, దేర్ ఇన్పుట్స్. అవును. సో ఆ ఇన్పుట్స్ ఆ రాశి మీద కూర్చుని, ఇప్పుడు నేనున్నాను పల్లెటూరు, వ్యవసాయం తెలుసు, కాడిదులు తెలుసు, నాకు తిరణాలు తెలుసు, అన్నీ తెలుసు, గుంటూరు జిల్లా మాండలికము తెలుసు, వెస్ట్ బెంగాల్లో చీరలతో కట్టే సరస్వతి పూజ మండపాలు తెలుసు నాకు, వరంగల్ ఇది తెలుసు, బెంగళూరులో కల్చర్ తెలుసు నాకు. సో ఇవన్నీ నా తెలియకుండా నాలో ఉన్న ఇన్పుట్స్. ఇప్పుడు ఒక సమస్య నాకు ఇచ్చినప్పుడు నేను వీటి నేపథ్యంలో ఆలోచిస్తాను కాబట్టి నేను విభిన్నం. అవును. అలాగే మీరు వచ్చిన నేపథ్యం విభిన్నంగా ఉంటుంది. సో కాబట్టి ఎవళ్ళు వాళ్ళు దాన్ని గుర్తుపట్టాలి. కొంత అమౌంట్ ఆఫ్ వర్క్ చేస్తూ 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 మనమేంటో మనకు అవగతం అవ్వాలి. కానీ బట్ ఎనీడే మీరు నేను ఒకటి కాదు, కరెక్ట్, యూనిక్. సో మనం బలంగా చేయవలసింది ఏంటంటే మనదైనటువంటి, ఇప్పుడు ఈ సమస్యను నాకు ఇస్తే, ఈ పాట నాకు ఇస్తే, నేను ఎట్లా దానికి రెస్పాండ్ అవుతాను, నాదైన పద్ధతిలో ఎలా దాన్ని ఆవిష్కరిస్తాను అన్నదే ముఖ్యం. ముఖ్యం. సో నేను దాన్ని అలా చేయడం ఇష్టపడతాను. నిజమే సార్. అంటే ఒక ట్రూ స్కాలర్ గురించి ఒక రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ అంటాడు, ప్రకృతిని బాగా గమనిస్తే, నేచర్ని గమనిస్తే మనం ఏ రకంగా యూనిక్గా ఉండాలో. అంటే మీరు ఇందాక అన్నారు ఒక, అంటే ఒక సినిమాలో మీ పాత్ర ఏంటంటే అది టీమ్ వర్క్ అండి అన్నారు, టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్, అది మీ హంబుల్నెస్కి ప్రతీక. నేను మనసు వచ్చి నమ్మింది, నిరాడంబరంగా ఏం చెప్పలేదు, డ్రామాటిక్గా కూడా ఏం చెప్పలేదు. ఎస్, ఎస్, నిజం, అది అలా ఉండాలి. నిజమే, అలా ఉండాలి. చాలా బాగా చెప్పారు సార్. మీకు కాలేజా సినిమాలో సదాశివ సన్యాసి, దానికి ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది. అవును. అసలు ఎన్ని అవార్డ్స్ వచ్చాయి శాస్త్రి గారు ఇప్పటిదాకా? చాలానే వచ్చాయి ఫిల్మ్ఫేర్, నోటబుల్గా ఫిల్మ్ఫేర్ దానికి ప్రణామం పాటకి, సదాశివ సన్యాసికి ప్రణామం పాటకి వచ్చాయి. యా, స్టేట్ అవార్డ్స్ యా 15 and 16 అనుకుంటాను. ఓకే. శ్రీమంతుడులో పాటకి జనతా గారి మళ్ళీ వచ్చాయి టైటిల్ సాంగ్. టైటిల్ సాంగ్ గెట్ టు రిసీవ్ ద అవార్డ్స్, అవి రెండు వచ్చాయి. అవి కాకుండా మిగతా ఇప్పుడు మన మా టీవీ వాళ్ళు అయితేనేమి గామా అవార్డ్స్ అని అన్నీ వచ్చి పెట్టాయి, చాలానే ఉంటాయి. అసలు సదాశివ సన్యాసి అదొక ప్రత్యేకమైనటువంటి బాణి. మీరు ఎక్కువగా మీరు రాసే పాటల్లో సామాజిక స్పృహ లేదనుకుంటే ఒక మెసేజ్ ఇవ్వటం, వికాసానికి దగ్గరగా ఉంటాయి. అంటే మీకు అది ఇష్టమా లేక ఆ రకంగా పెన్నింగ్ మీకు ఈజీయా? ఈజీ ఏమి ఉండదు, చెప్పాంగా పాట తాలూకు శ్రమ, దేని తాలూకు శ్రమ దాంతే. బట్ ప్రాబబ్లీ మనస్పొరలో నాకు అది ఇష్టం కాబట్టి ఏదో చెప్తారు కదా సీక్రెట్ థిరీ లాగా, అది నన్ను వెతుక్కు నా దగ్గరికి వస్తుందను తెలియదు మరి. సరే, నాకు ఇష్టం. బట్ ఎందుకు మీరు అన్నది నిజమే. ఇప్పుడు సప్తగిరి ఎల్ఎల్బి అనే సినిమాకి ఒక పాట రాసా, 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో పాట మొత్తం రాయడం అయిపోయింది. అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఒక ఊరు రైతుల కోసం హీరో కష్టపడుతూ వాళ్ళ ప్రాబ్లం తనని తలకెత్తుకుని చేసి మధ్యలో ఎక్కడ చిన్న పొరపాటు చేస్తాడు. ఓకే. ఆ తర్వాత మళ్ళీ మారిపోతాడు, మారి మళ్ళీ ఆ పల్లెకి వెళ్తాడు. వెళితే ఆ రైతులకి ఇతను చేసిన తప్పే గుర్తుంటుంది, ఎందుకు వచ్చావు నువ్వు, తప్పు చేసావు, నీ సంగతి మాకు తెలిసి మమ్మల్ని అడ్డబెట్టుకుని నువ్వేదో చేయబోతున్నావు అన్నదా ఏదో సిచ్యువేషన్ ఉంటుంది. సో అతనికి ఒక సెట్ బ్యాక్ అక్కడ. సో ఇంత మంచి ఉన్నత ఉద్దేశంతో వెళ్ళినా కానీ వాళ్ళ మాటలకు లోపలికి వచ్చి ఒక చిన్న లోలో వెనుదిరిగి వస్తూ ఉన్నప్పుడు ఒక పాట రావాలి అన్నప్పుడు ఏంటి, అతనికి ఉత్సాహం ఇవ్వాలి మనం. ఇవ్వాలి అంటే నేనేం చేస్తాను అంటే, ఇప్పుడు సినిమా కోసం సినిమాలో ఉన్న హీరో క్యారెక్టర్ సప్తగిరిని దృష్టిలో పెట్టుకుని రాసి అయిపోయింది అనిపించుకోవడం ఒక పద్ధతి. ఓకే. కానీ దాన్ని నెక్స్ట్ లెవెల్లో చూసి రేపు పొద్దున ఒక పరీక్ష పత్ర అయిపోయిన పిల్లాడికి పాట వినిపిస్తే వాడి ఆలోచన మారచ్చు, తప్పకుండా మారుతుంది. ఏమైంది ఏమైంది అయినా ఇప్పుడు ఏమైంది, అటుపుటు లేకపోతే జీవితమే ఉంది, పోను పోను దారి ఉంది, ముందుకు పోగా ఊపిరుంది, చీకటైన నాన్నను చీకటైన దారుల్లోనే వెకువ పూస్తుంది. ఇది ఆ టోన్లో మొదలు పెడితే పరిస్థితి తప్పి పార్కులో వచ్చి కూర్చుని కూడా ఈ పాట ఉంటే నిజమే కదా. అవును, ఇప్పుడు ఏమైంది, ఇంకో అటెంప్ట్ ఉంది కదా రాసుకోవచ్చు. ఎక్సలెంట్ సార్. ఇప్పుడు నాదైన ఒక పరిధిలో నలుగురికి నా మాట వినపడే ఒక పరిస్థితిలో నన్ను నేను భగవంతుడు కూర్చోబెట్టినప్పుడు అది పూర్తిగా నా బతుకు నేను చూసుకోవడం, నా పాపులారిటీ నేను చూసుకోవడంతో సహా
కొంత ఎంతో కొంత ఒక మంచి ముక్క నాలుగు తెలిసిన విషయం ఏమవచ్చు, నేను రాసిన మాట మళ్ళీ రాసి ఉండొచ్చు, నాకు అసలు ఖాతరే లేదు. ఇంకో ఎవరో గొప్ప మనిషి రాసిన భావం నన్ను తీసుకుని రాసి ఉండొచ్చు కూడా. ఇప్పుడు ఇదే పాటలో ఉంది, చీకటి ఇందారులో వేకు పూస్తుంది నాకు తెలుసు, రకరకాలుగా చాలా మంది రాసిన మాట, బట్ ఈజీగా వెళుతుంది, దీనివల్ల ఒక పరమార్థం ఉంది అని అంటే నేను ఎక్కడ అక్కర్లేదు, నేను హైలైట్ అవ్వక్కర్లేదు, నేను రాసిన దాన్ని నాకు దీనికి పెట్టిన పరిస్థితి కాదు, బట్ నా ద్వారా ఒక మంచి భావంతో చెప్పిస్తున్నాడు అన్నట్టు తృప్తి ఉంటుంది నాకు.